సుదీర్ఘకాలం పాటు మెట్ట ప్రాంత రైతులకు అటు విశాఖ జిల్లా రైతాంగంకు విశేష సేవలు అందిస్తూ ప్రాచుర్యం పొందిన తుని తాండవ సహకార చక్కెర కర్మాగారం గత కొన్నేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సహకార చక్కెర కర్మాగార పరిస్థితులపై అధ్యయనం చేయడానికి రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఫ్యాక్టరీ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. గత వారం రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ ఫ్యాక్టరీ సందర్శించిన సమయంలో ఎటువంటి ప్రతిపాదనలు చేశారనే దానిపై మేనేజింగ్ డైరెక్టర్ వివి రామణారావుతో మా కరెస్పాండెంట్ ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. సుదీర్ఘకాలం పాటు తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల రైతాంగానికి, అదేవిధంగా విశాఖ జిల్లా రైతాంగానికి విశేష సేవలు అందించిన తాండవ సహకార చక్ర కర్మాగారం నేడు ముందుకెళ్లే దశలో ఇటు రైతులకి అదేవిధంగా కార్మికులకి పరిస్థితులు గత పాలకులు నిర్లక్ష్యం వలన చాలా ఇబ్బందుల పరిస్థితులు ఎదుర్కోవడం వలన ఈ మధ్యకాలంలో నూతనంగా ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సహకార చక్కెర కర్మాగారాలను ఆధునీకరించాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దశలోనే గత వారం రోజుల క్రితం మన తాండవ సుగర్ ఫ్యాక్టరీకి సహకార సబ్ కమిటీ విచ్చేసి స్థానిక పరిస్థితులపై స్థానిక మేనేజింగ్ డైరెక్టర్ గారు రామనాగరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పరిస్థితులు అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సబ్ కమిటీ నుండి ఇటు రైతులకు కానివ్వండి, కార్మికులకు కానివ్వండి, ఫ్యాక్టరీ పునర్నిర్మాణం కానివ్వండి ఎటువంటి భరోసా వచ్చిందనే దానిపై మన మేనేజింగ్ డైరెక్టర్ గారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ సబ్ కమిటీ రావడం వలన ఇటు రైతులకి ఫ్యాక్టరీకి ఎటువంటి భరోసా కల్పించండి. ఇప్పుడు ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకకాలంలో గత 4 సంవత్సరాల నుంచి బకాయిల్ని క్లియర్ చేసి లాస్ట్ ఇయర్ పేమెంట్లు ఈ సంవత్సరం పేమెంట్లు కూడా క్లియర్ చేశారు. వారికి సదా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా రైతులు జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్లే మాకు ఈ పేమెంట్ క్లియర్ అయింది, గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి చాలామంది రైతులు వినవించడం జరిగింది. వారికి సదా ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం. కాకుండా మహానుభావుడు ఆయన కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. ఆయన ఏం చేశారంటే టెక్నికల్ కమిటీ ముందు వేశారు, వారు స్టడీ చేశారు, తర్వాత మరలా గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో సబ్ కమిటీని వేశారు. వారు మొన్న రీసెంట్గా విచ్చేసి మొత్తం ఫ్యాక్టరీని అటు రైతులతోనూ ఇంటరాక్షన్ చేసి తర్వాత ఏంటనేది వారు కమిటీకి రిపోర్ట్ ఇస్తామని చెప్పి తెలియజేశారు. గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు, కురసాల కన్నబాబు గారు, గౌతమ్ రెడ్డి గారు, అవంతి శ్రీనివాస్ గారు, నలుగురు మంత్రివర్యులు వచ్చి ఉన్నారు. వారు వచ్చి మొత్తం స్టడీ చేశారు. చూసి అయితే ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే మా ఫ్యాక్టరీ పరిధికి వచ్చే టైంకి ఈస్ట్ గోదావరిలో ఒక షుగర్ యూనిట్ కూడా లేదు, మొత్తం 3 షుగర్ యూనిట్లు కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో తణుకు, చాగళ్ళు, అటు బేమ్డోలు కూడా రీసెంట్గా క్లోజ్ చేశారు. ఇంక ఎటు వచ్చి తాడువై షుగర్స్ ఒకటే ఉంది, అది తెలంగాణ బోర్డర్లో రన్ అవుతుంది. కాబట్టి అంటే వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి వరకు కూడా ఒక షుగర్ ఇండస్ట్రీ కూడా లేదు. దానివల్ల రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మంత్రివర్యులు తెలియజేశారు. సమరకోట జోన్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆ చెరుకు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి అన్నారు. వారు రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏంటనేది తెలుస్తుంది. కాకుండా రైతులు కూడా చాలా సంతోషంతో ఉత్సాహంతోనే ఉన్నారు, ఫ్యాక్టరీ నిలబడుతుందనే ఉద్దేశం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీపై 4-5 నియోజకవర్గాల్లో ప్రజలు రైతాంగం ఉన్నారు. ఎంతమంది రైతులు ఈ ఫ్యాక్టరీకి చెరుకు అందజేస్తున్నారు, ఎంతమంది ఆధారపడి ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నారు? ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పరిధిలో పాయకరావుపేట, నర్సీపట్నం, ప్రత్తిపాడు, తర్వాత తుని, జగ్గంపేట 5 నియోజకవర్గాల్లో రైతులు మాకు చెరుకు సప్లై చేస్తున్నారు. 11,216 మంది సభ్యులు ఉన్నారు. కాకుండా ఈ సంవత్సరం 2500 మంది యాక్టివ్ గ్రోయర్స్ అగ్రిమెంట్ చేసుకుని ఉన్నారు. వారు అంటే 70,000 టన్నులు మాది ఫ్యాక్టరీ పరిధిలో, 54,000 టన్నులు 16,000 టన్నులు సామలకోట నాన్ జోన్ పరిధి నుంచి కూడా రావడానికి రైతులు ఇంట్రెస్ట్ చూపించారు. అయితే యాక్చువల్గా అక్కడ చెరుకు అవైలబిలిటీ ఉంది, 16,000 టన్నులు వరకు ఇస్తామని చెప్పేసి వారు రైతులు చెప్పడం జరిగింది. మనం ఈ పేమెంట్ కనుక మనం సీజన్లో వారికి విత్ ఇన్ టైంలో కనుక పేమెంట్ ఇవ్వగలిగితే ఇంకా చెరుకు మనం 70,000 టన్నులే కాదు, ఇంకా చెరుకు అంటే పెరగడానికి, క్రషింగ్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, సీజన్లో నెక్స్ట్ సీజన్కి విత్ ఇన్ టైంలో పేమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది.
అంటే సార్ మా ప్లాంట్ 1600 టీసీడి అంటే 1600 క్రషింగ్ జరిగే కెపాసిటీ సామర్థ్యం కలిగి ఉంది మాకు ఈ ఫ్యాక్టరీ అంటే యాక్చువల్గా మాకున్న టైంలో మేము క్రషింగ్ పీరియడ్లో కరెక్ట్గా మేము క్రషింగ్ చేయగలిగితే 2,08,000 టన్నులు మనం క్రషింగ్ చేయొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 70,000-80,000 మనం క్రషింగ్ జరుగుతుంది దానికి ఇప్పుడు దానివల్ల మనకి ఉన్న చెరుకుని మనం పెంచుకోగలిగితే చెరుకు పంటను పెంచుకోగలిగితే 2,08,000 వరకు కూడా ఏం ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ రాదు కాబట్టి రికవరీస్ తర్వాత క్వాలిటీ పెరగడానికి తర్వాత ఫ్యాక్టరీ స్మూత్గా రన్ అవ్వడానికి కొన్ని టీచింగ్ ట్రబుల్స్ ఉన్నాయి అవి కనుక మనం చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి ప్లాంట్ స్మూత్ రన్నింగ్లోకి వస్తుంది ఓన్లీ టీచింగ్ ట్రబుల్స్ ఏవి బాయిలర్ సైడ్ కానీ మిల్ సైడ్ కానీ తర్వాత అలాగే ప్యాన్ సైడ్ కానీ ఓ సెంట్రిఫ్యూజ్ మిషన్ కావాలి అవన్నీ కలిపి 2,50,000 రూపాయలు వ్యయం అవుతుందని చెప్పేసి అంచనాలు వేయడం జరిగింది కాబట్టి ఆ 2,40,000 కనుక మాకు గవర్నమెంట్ నుంచి నిధులు సమీకరిస్తే మాకు స్మూత్గా రన్ అవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది కాకుండా చెరుకు రైతులకి ఇన్సెంటివ్స్ ఆల్రెడీ 4,500 రూపాయలు ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది ఎకరానికి ఇవ్వడం జరిగింది అంటే 25 టన్నులు పండించిన రైతులకి 4,500 రూపాయలు ఇత్తనంలో వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది కాకుండా గ్యాప్ ఫిల్లింగ్స్ అంటే రెట్టూన్లో చెరుకు కొట్టిన తర్వాత మొక్కలు చనిపోవడం కొన్ని చెరుకు మొక్కలు చనిపోవడం జరుగుతుంది ఆ గ్యాప్ ఫిల్లింగ్స్ చేయడానికి మైక్రో ఇరిగేషను ఇలా కొన్ని స్కీమ్స్ పెట్టి ఆ స్కీముల్లో రైతులకు కనుక ఇన్సెంటివ్స్ ఇస్తే మనకి అంటే రైతు కూడా ఇంట్రెస్టింగ్గా ముందుకు వస్తాడన్న ఉద్దేశంతో అది కూడా 2,65,000 అయిందండి మొత్తం టోటల్ 5,00,000 రూపాయలు 5,00,000 రూపాయలు కనుక ప్రభుత్వం మాకు మంజూరు చేస్తే ఫ్యాక్టరీని 2,08,000 వరకు అంటే కొంత టీచింగ్ ట్రబుల్స్ అయితే 8 కాదు ఇంకా కొద్దిగా ఎదరకు కూడా ముందు కూడా వెళ్ళచ్చు కాబట్టి 2,25,000 వరకు వెళ్ళగలుగుతాం ఈ ఫ్యాక్టరీ ఏరియాకి అంతగా మించి సామర్థ్యం చెరుకు పంట సామర్థ్యం లేదు కాబట్టి దీన్ని ఇంకా మోడిఫికేషన్ కాకుండా ఓన్లీ టీచింగ్ ట్రబుల్స్ క్లియర్ చేయడానికి చేస్తే సరిపోతుంది అంటే చెరుకు దిగుబడి రీసెంట్గా అంటే మొన్న కూడా రైతుల దగ్గర మీటింగ్లు పెట్టడం జరిగింది మొత్తం 5 కాటాలు తిరగడం జరిగింది కోటనందూరు తర్వాత బొద్దవరం గునుపూడి గుమ్మడికొండ తర్వాత డిఆర్వరం ఈ 5 కాటలు కూడా మేము తిరగడం జరిగింది రైతులందరినీ సమీకరించి మీటింగ్లు పెట్టాం అంటే ఈ సంవత్సరం ఎలాగ అయిపోయింది నెక్స్ట్ సీజన్ కన్నా మీరు ఇంట్రెస్ట్ పెట్టి రైతులు ఫ్యాక్టరీ సహకరించాలని చెప్పేసి కోరడం జరిగింది వారు కూడా ఇంట్రెస్టింగ్గా రైతులు వస్తున్నారు దానికి మెయిన్ ఏంటంటే లేబర్ ఛార్జెస్ పెరిగిపోవటం ఆ లేబర్ ఛార్జెస్ పెరిగిపోవడం వల్ల మినిమం 500 రూపాయలు కూలి అయిపోవడం వల్ల రైతుకి ఆర్థికంగా ఏంటంటే పంట సాగు చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాకుండా ప్యాడీ ప్రైస్ బాగుంది ప్యాడీ పంటకు దిగుబడి కూడా బాగుంది అంచేత ఈజీగా అయిపోతుంది 2 పంటలు వస్తాయి అన్న ఉద్దేశంతో దానికి డైవర్ట్ అవ్వడం కొంతమంది ఏంటంటే అర్బనైజేషన్ కొన్ని ఏరియాలు అర్బనైజేషన్ నర్సీపట్నం ఏరియా ఉందంటే అర్బనైజేషన్ జరగడం తర్వాత సరుగుడికి కొంతమంది వెళ్ళడం అంటే పంట మనం కష్టపడక్కర్లేదు సరుగుడు వేసుకుంటే 4 సంవత్సరాలకి ఏదో పంట వస్తుంది అన్న ఉద్దేశంతో కొంతమంది అలా మారడం ఈ కొన్ని కారణాలు ఉన్నాయండి ఆ కారణాల వల్ల రైతు ఇంట్రెస్ట్ చూపకపోవడం మేజర్ ఇది అవుతుంది దాంతో కొంత మేము మీటింగులు పెట్టి వాళ్ళకున్న అపోహలన్నీ క్లియర్ చేసి చేస్తున్నాం కాకుండా నెక్స్ట్ వీక్ తర్వాత ఆర్ఏఆర్ఎస్ సైంటిస్ట్ గారితో కూడా మాట్లాడాము వారు మొత్తం అంటే చీటపెడల గురించి కానీ పంట ప్రిపరేషన్ ల్యాండ్ ప్రిపరేషన్ గురించి కానీ మొత్తం 4 సైంటిస్ట్తో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి 10 కాటాల పరిధిలో కూడా రైతులకి సోదరులకి అవగాహన సదస్సు పెట్టాలి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో అది ప్లాన్ చేస్తున్నాం అది అతి తొందరలోనే మేము ప్రారంభిస్తాం మొన్న కూడా చెప్పేమండి కమిటీ వచ్చినప్పుడు రైతు ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా రైతులండి వాడికి ఏదో కొంత పొలాలు అయి ఉన్నవాళ్ళే వాళ్ళు కూడా చెరుకు పంట పండించేవాళ్ళే కాబట్టి వాళ్ళు పాపం మొన్న మినిస్టర్ గారితో అది చెప్పడం అదే జరిగింది కాబట్టి మా జీతాల కన్నా ముందు ఫ్యాక్టరీ నిలబెట్టండి అని అనడం జరిగింది ఎంప్లాయీస్ కూడా మంచి ఎంప్లాయీస్ ఇంచేదంటే వాళ్ళకి గత 18 నెలల నుంచి జీతాలు లేకపోయినా కానీ వాళ్ళు ఎవరో కూడా వచ్చి ఏమైనా జీతాలు ఇవ్వలేదని ఆందోళన చేసే పరిస్థితి లేదు మిగతా ఫ్యాక్టరీల పరిస్థితులు వేరండి ఇక్కడ పరిస్థితి వేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళు మంచి ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ బకాయిలు దగ్గర 10 కోట్ల వరకు ఉన్నాయండి కనీసం పిఎఫ్లు కానీ వాళ్ళకి గ్రాడ్యుయేటీ బెనిఫిట్ రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ బెనిఫిట్లు కానీ శాలరీస్ ఇవన్నీ దగ్గర 10.56 క్రోర్స్ శాలరీస్ బకాయి పడి ఉన్నాం అవి కూడా దాన్ని కూడా తొందరలో క్లియర్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది సబ్ కమిటీ ఇప్పుడు మొన్న మీటింగ్ అయిందండి అయిపోయిన తర్వాత రైతులతో ఇంట్రాక్షన్ పెట్టి మీటింగ్ చేశారు మంత్రివర్యులు కాబట్టి వాళ్ళు రిపోర్టు గవర్నమెంట్కి ఇస్తారు అతి తొందరలోనే మనకి క్లియర్ అవుతుందని చెప్పేసి మేము ఆశాభావం తెలియజేస్తాం